నమస్తే. పూర్ణిమ ముద్దమందారంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పుత్తడి బొమ్మ. నాలుగు స్తంభాలాటతో కుర్రకారు మనసు గెలిచి పెళ్లికి ముందే శ్రీవారికి ప్రేమలేఖ రాసిన కొంటె కోణంగి. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోస్కి సిస్టర్గా, స్టార్ హీరోస్ చెల్లెమ్మ రాణమ్మలా ఓ వెలుగు వెలిగిన నటి పూర్ణిమ. మరి జంధ్యాల గారు పరిచయం చేసిన ఆ అచ్చ తెలుగు అమ్మాయి ఈ పూర్ణిమ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఇప్పుడు పూర్ణిమ గారి లైఫ్ ఎలా ఉంది, తన కెరీర్ ఎట్లా ఉంది, అలాగే ఈ దసరా పండగ ఎలా జరుపుకునేవారు అప్పట్లో, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు, తనని అడిగే అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే పూర్ణిమ గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వనితా టీవీ వాళ్ళకి నమస్తే, నమస్కారం. మీకు దసరా శుభాకాంక్షలు వనితా టీవీ తరఫున. థ్యాంక్ యూ అండి. 100కు పైగా సినిమాలు చేశారు, చాలా సింపుల్ గా ఉంటారు మీరు. ఇన్ని ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి, అయినా కానీ ఇప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నారు, మీడియా మిమ్మల్ని పలకరిస్తుంది, అందరూ మీ దగ్గరకు వస్తున్నారు, దీనికి ప్రధాన కారణం ఏంటంటే? దట్స్ మై లక్ అండి. కెరీర్ స్టార్టెడ్ విత్ యు విశ్వేశ్వర గారు. యు విశ్వేశ్వర గారు డాక్యుమెంటరీ మూవీ తీశారు, దాంతో నా కెరీర్ స్టార్ట్ అయింది. దేవిక వాళ్ళ బ్రదర్ హీ యూస్ టు కమ్ అండ్ టేక్ ఫొటోస్ అనమాట. మా ఫాదర్కి అసలు ఇష్టం లేదు సినిమాస్ అంటే. అసలు హీ యూస్ టు బి వెరీ ఫార్, చాలా అసలు సినిమా అంటేనే చాలా దూరం, సినిమా వాళ్ళకి పెళ్ళి అవ్వదు అని ఒక ఉద్దేశంతో ఉండేవారు. కానీ మెయిన్ థింగ్ ఫోటోలు తీసుకుంటాం అని చెప్పేసి ముందుకొచ్చారనమాట. ఏదో ఆడుతూ పాడుతూ ఉన్నది, ఫోటోలు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందుకొస్తే మా ఫాదర్ అడిగారు, ఎందుకు ఎవరు అసలు రానిచ్చారు మిమ్మల్ని అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా చాలా కోపంగా అడిగారు. లేదండి, ఫోటోలు తీసుకుంటాం, డైరెక్టర్ చూపిస్తాం, ఓకే అంటేనే, మీకు ఓకే అంటేనే మేము పిక్చర్లో ఎంట్రీ అయిన ఇస్తాం, అనంత వరకు మేము అసలు ఎంటర్ చేయనిము అని చెప్పేసి ఫోటోలు తీసుకున్నారు. మెయిన్ థింగ్ మా మదర్ కొంచెం ఎంకరేజ్ చేశారు, ఫోటోలే కదండి తీసుకొనివ్వండి అని చెప్పేసి ఫోటోలు తీసుకుని యువిశేషరావు గారు చూపించారు అనమాట. చూపించేసి దెన్ హీ కేమ్ బ్యాక్, చాలా నచ్చిందండి డాక్టర్ గారికి, ఒక్క పిక్చర్ చెయ్యండి, ఒక్క పిక్చర్ చేసేసి మీరు చదువుకి వెళ్ళిపోండి. నాకు ఆ టైంలో చదువు అంటే చాలా ఇష్టం, యాక్టర్ అవ్వడం బదులు డాక్టర్ అవ్వాలనుకున్నారు. సరే ఇంకా ఊరికే జస్ట్ ఆడుతూ పాడుతూ చేద్దాం అని చెప్పేసి ఆ పిక్చర్ చేశాను అనమాట. అప్పుడు బుక్స్ తీసుకెళ్ళాను, తీసుకెళ్ళి చదువుతూ ఉండేదాన్ని. ఓన్లీ ఆ కెరియర్ అలా స్టార్ట్ అయింది. అయితే కంపేర్ టు అదర్ యాక్ట్రెస్ మీకు చాలా ఈజీగానే అవకాశం వచ్చింది అనుకోవచ్చు. జంధ్యాల గారు మా గురుగారు, నటన నేర్పించిన ఒక గురుగారు అని చెప్పాలి. ఆయన వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్, 3 సార్లు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీరు చేశారండి. ఆ ఫోటో లక్కీగా ఏంటంటే ఈ విశ్వనాథ్ గారు వెళ్ళడం జరిగింది. విశ్వనాథ్ గారు సప్తపతి తీస్తున్నారు, సప్తపతి పిక్చర్ తీస్తుంటే డ్యాన్స్ క్యారెక్టర్ కావాలి అన్నారు. బట్ డ్యాన్స్ అంటే నాకు డ్యాన్స్ రాదండి అంటే, సరేనండి అయితే డ్యాన్స్ వద్దండి అంటే అయితే మేము డ్రాప్అవుట్ చేసుకుంటామండి అనేసి అక్కడ ఫోటోలు వదిలేసి వెళ్ళిపోయారు. డైరెక్టర్ గారు జంధ్యాల గారు అక్కడ రావడం జరిగింది. ఆయన శిష్యులు జంధ్యాల గారు, ఆయన చూసిన తర్వాత అప్పటికి 100 మందిని చూశారు. 100 మందిని చూసిన తర్వాత ముద్దమందారం అసలు పిక్చర్ తీద్దామని అనుకున్నారు. బట్ 100 మందిని చూసిన తర్వాత వద్దనేసుకున్నారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుందండి, మనకి యాప్ట్గా ఉంటుంది, ఈ అమ్మాయి చేస్తే చాలా బాగుంటుందండి అని చెప్పారు. అంటే వెంటనే ఈ అమ్మాయి చేస్తుందో లేదో మాకు తెలియదండి, ఫోన్ చేసి చూద్దాం చెప్పేసి ఫోన్ చేశారు. 3 సార్లు ఫోన్ చేయగానే నేను వద్దని చెప్పాను, లేదండి నేను చదువుకి వెళ్ళిపోతాను, నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదు, మా డాడీకి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదంటే ప్లీజ్ అండి ఒక్క పిక్చర్ మీరు హీరోయిన్గా చేయండి, హీరోయిన్గా చేసి మీరు చదువుకి వెళ్ళిపోండి అన్నారు. సరే అని చెప్పేసి ఆ పిక్చర్ చేయడం జరిగింది. ఆ పిక్చర్ చేయగానే చేసిన తర్వాత అది సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు చెప్పారు, ఇది సూపర్ హిట్ అవుతే నేను ఇంకో పిక్చర్ నీకు ఇస్తానమ్మా అన్నారు. నేను అన్నాను వద్దండి డైరెక్టర్ గారు, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటే, లేదమ్మా నువ్వు డెఫినెట్గా చేస్తావంటే 4 స్తంభాలాట చేశాను. 4 స్తంభాలాట కూడా హిట్ అయింది. సో ఆల్ దీస్ హిట్స్, శ్రీవారికి ప్రేమలాక, ఇవన్నీ హిట్స్తో నాకు కొంచెం ఈ ఫీల్డ్లో రావడానికి ఛాన్స్ బాగా దొరికింది. మీరు మదర్గా చేశారు, సిస్టర్గా చేశారు, హీరోయిన్గా చేశారు,
స్టార్ హీరోస్కి సిస్టర్గా కూడా చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చింది? నేను ఎక్కువగా నచ్చింది నాకు పాథోస్ క్యారెక్టర్స్, నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆఫ్ కోర్స్ అది బాగా పండేది. నాలుగు స్తంభాల ఆట అయితే చాలామంది ఇష్టపడి చూశారు. శ్రీవారికి ప్రేమ లేక అది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అది ఎన్నిసార్లు నేనే ఎన్నిసార్లు దాదాపు ఒక 10-15 times చూసుంటారేమో. ఇంకా అదే కాకుండా ఆడబడుచు, ఆది దంపతులు, కొంటె కోడళ్ళు ఇవన్నీ హిట్ అవడంతో ఇంకా నాకు చెయ్యాలి అనిపించేది. లాంగ్వేజ్తో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా చేశారు కదా, అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారా? నేనే నేర్చుకోలేదు, యాక్చువల్లీ ఇట్ వాజ్ డబ్బింగ్. ఇది కన్నడ మూవీ అంటే కన్నడ మా వారు బెంగళూరులో ఎక్కువగా మా ఫ్రెండ్స్ ఉండేవారు, కన్నడ ఫ్రెండ్స్ ఉండేవారు. సో కన్నడ ఐ యూస్ టు మేనేజ్. మలయాళం అసలు తెలియదు, మలయాళం ఎక్కువగా డైలాగ్స్ ఎక్కువ ఉండేవి కావు. దానిలో సుధా అని చెప్పేవారు మలయాళంలో. అండ్ ఇంకా హిందీలో ఒకే ఒక మూవీ చేశాను. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే అన్ని చేయడంతో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మీరు చేసిన అన్ని సినిమాలు కూడా అంటే ఆల్మోస్ట్ అంటే స్టార్టింగ్లోనే అన్ని హిట్స్ పడ్డాయి మీకు. సో సో దీన్ని ఎట్లా చూస్తారు అంటే ఒక విధంగా లక్ని మీరు నమ్ముతారా అండి? డెఫినెట్గా నమ్ముతాను. అంటే ఈ ఫీల్డ్లో లక్ అనేది డెఫినెట్గా ఉందండి. ఒక పిక్చర్ ఒక హీరోయిన్ కానీ హీరో కానీ ఎంటర్ అయ్యారంటే ఫస్ట్ మూవీ అండి, ఫస్ట్ మూవీ కానీ హిట్ అయిందనుకోండి అది తిరుగులేదండి ఆ హీరోకి. ఇంకే తర్వాత ఎన్ని ఫ్లాప్స్ అయినా కూడా హీరో గురించి అనుకోరు, హీరోయిన్ గురించి. అలాగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మీ కెరీర్లో హిట్స్ చూశారు, ఫ్లాప్స్ చూశారు, అప్పట్లో ఎట్లా ఉండేది అంటే హిట్స్ వచ్చినాక తర్వాత నెక్స్ట్ మూవీస్లో ఆఫర్స్ అనేవి, ఫ్లాప్స్ వచ్చినాక నెక్స్ట్ అదర్ మూవీస్లో ఆఫర్స్ అనేవి ఎట్లా ఉంటుండే అప్పుడు? ఉండేది, ఫ్లాప్స్ అనేది ఉండేది. బట్ నేను ఎక్కడ ఆగలేదు, అంటే నేను ఐ డెంట్ వాంట్ స్టాప్, అలాగా వెళ్ళిపోనివ్వండి. ఫ్లాప్ అయినా కూడా ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత వెంటనే హిట్ వచ్చేసేది, హిట్ అయిన తర్వాత ఫ్లాప్ వచ్చేది. అలాగా ఫ్లో బై ఫ్లో అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మనం ఫెయిల్ అయిపోతే మనం పాస్ అవుతాం చూడండి, అలాగా వచ్చేదన్నమాట. ఏ పిక్చర్ అయినా కూడా ఒక్కోకుండా ఉండేదాన్ని కాదు, బట్ ఫస్ట్ స్టోరీ వినేవారు మా ఫాదర్ ఎక్కువ వినేవారు స్టోరీ. మంచి అంటే హీరోయిన్ మూవీ అంటే ఎక్కువగా వినేవారు, స్టోరీ బాగుంది అనుకుంటే నేను చేసేదాన్ని. శ్రీవారి ప్రేమలేఖ సూపర్ హిట్, మీరు ఎక్కువగా దాన్ని చూస్తూ ఉంటారు కదా. సో ఆ సినిమా షూట్ గురించి మీరు గుర్తు చేసుకుంటే మీకు ఎట్లాంటి మెమరీస్ ఉన్నాయి ఆ సినిమా నుంచి? నాకు డాన్స్ వచ్చేది కాదు అస్సలు, చాలా కష్టపడ్డాను డాన్స్. అంటే డాన్స్ లేదన్నారు డైరెక్టర్ గారు, డాన్స్ ఏం లేదు దీనిలో, మామూలుగా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది అన్నారు. కానీ ఆ డాన్స్ వచ్చేసరికి నాకు ఒక టైంలో డాన్స్ వచ్చేసరికి డైరెక్టర్ గారు తిట్టడంతో కొంచెం కోపడ్డారు అన్నమాట. కోపడితే వెళ్ళిపోయాను, ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయాను. డైరెక్టర్ గారు వెంటనే అమ్మాయి చిన్నదమ్మా కొంచెం దట్ టైమ్ ఐ వాజ్ ఆ టైంలో నేను 16 ఇయర్సే. సో నాకు చాలా దిగులేసేసింది, అయ్యో నన్ను తిట్టారే అంటే ఒక స్కూల్ గోయింగ్ గర్ల్ ఎలా ఉంటుంది, తిడితే ఎలా ఉంటుంది మనకి అని చెప్పేసి నన్ను తిట్టేసరికి డైరెక్టర్ గారు ఇలా చెప్పారనమాట, అమ్మాయి చాలా సాఫ్ట్, కొంచెం తిట్టకుండా మెల్లింగా చెప్పండి. డైరెక్టర్ గారు మెల్లింగా చెప్పేవారు, పాపం ఆయన అసలు విసుక్కునేవారు కాదు. అంటే డాన్స్ మాస్టర్ తిట్టేవారా? డాన్స్ మాస్టర్ చెప్పారు అనమాట, ఇలా డాన్స్ రాని అమ్మాయిని తీసుకున్నారేంటి, అసలు అదేంటి డాన్స్ రాని అమ్మాయి, డాన్స్ వచ్చిన అమ్మాయిని తీసుకోవాలి కదా అని చెప్పేసి. నాకు తెలిసి మీరు డాన్స్ ఉన్నా ఏదైనా సినిమాలో డాన్స్ ఉందంటే ఆ సినిమాలను ఒప్పుకునేవారు కాదేమో మీరు చెప్పేదాన్ని బట్టి. లేదండి అది కాదు, అంటే ఇంట్లో రామయ్య విజయ కృష్ణయ్యతో చిరంజీవి గారితో వచ్చే వాళ్ళ జల్లలు డాన్స్ చేశాను. చిరంజీవి గారితో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్, నాకు ఒక పెద్ద వరం అది నిజంగా. ఇప్పుడు కూడా అడుగుతారు మెగాస్టార్, మెగాస్టార్తో చేశారండి మీరు, ఎలా అండి ఆయనతో పాటు డాన్స్ చేశారండి మీరు, ఆయనతో పాటు స్టెప్స్ వేశారు. ఆయన కూడా కొంచెం దాదాపు ఆయన పక్క నుండి నేర్పించేవారు. మరి షూట్లో అప్పట్లో చిరంజీవి గారు ఎట్లా ఉంటుండే? ఆయన చాలా జాలీగా ఉండేవారండి. పూర్ణిమ అని పిలిచేవారు కాదు, పూరి పూరి అనేవారు. చాలా అసలు నచ్చేదండి ఆ పాట మాత్రం నాకు చాలా జాలీగా, ఒక్క హీరో చాలా జాలీగా ఉండేవారు. మీ కెరీర్లో ఎంతో మంది స్టార్స్తో చేశారు కదా, ఎవరితో టచ్లో ఉంటారు ఇప్పటికీ మీతో టచ్లో ఉండేవాళ్ళు ఎవరు? ఇప్పుడే ఎక్కువగా టచ్లో ఎక్కువగా లేరు,
ప్రదీప్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. మీరు సినిమా షూట్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దసరా కాబట్టి మనం అప్పట్లో మీకు దసరా ఎలా జరుపుకునేవారు, హీరోయిన్గా బిజీ ఉన్నారు మీరు షూట్స్లలో, మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు ఫెస్టివల్ రావడం అలాంటివి జరిగిందా? అంటే చెన్నైలో ఎక్కువ జరుపుకునేవాళ్ళం కాదు, చెన్నైలో మచ్ నాట్ మచ్, ఎందుకంటే అక్కడ చెన్నైలో వాళ్ళు దసరా ఎక్కువ చేసేవారు. కానీ పూజలు మాత్రం నాకు బాగా ఇష్టం. ఈ దసరాలో కానీ విజయదశమి వీటిల్లో పూజలన్నీ బాగా చేసేదాన్ని, ఉట్టి పూజలు జరుపుకునేవారు. కానీ ఇక్కడ అహ్మదాబాద్లో చాలా బాగా జరుపుకునేవారు. దసరాకి డాన్స్ ఆడేవాళ్ళం. అంటే మీరు కూడా చేసేవాళ్ళ? మేము కూడా డాన్స్ ఆడేవాళ్ళం. 8 ఇయర్స్ మేము ఉన్నాం అహ్మదాబాద్లో. 8 ఇయర్స్ ఉన్నప్పుడు దసరా మాత్రం చాలా బాగుండేది. పెళ్ళయ్యాక ఒక్కటేసారి ఇండస్ట్రీకి కొంచెం దూరం అయ్యారు కదా, మరి అప్పుడు ఎట్లా అనిపించేది మీకు? అంటే నాకు ఫస్ట్ అసలు పెళ్ళైన తర్వాత దూరం అనే అవ్వాలనుకున్నాను. అంటే ఫస్ట్ పిల్లల్ని కొంచెం పెద్ద చేసి తర్వాత వెళ్దామనేసి, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని చేశాను, మదర్ క్యారెక్టర్స్ కొన్ని చేశాను, లై చేశాను ఈ మధ్య. అవును. సో ఈ మధ్య రంగుల రాట్నం చేశాను, చాలా తృప్తి ఇచ్చింది రంగుల రాట్నం మాత్రం. ఐ థింక్ 6 మంత్స్ చేశాను రంగుల రాట్నం. మీరు చేసిన సినిమాలోంచి ఏదైనా ఒక పాట పాడతారా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయే మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఇదైతే. ఈ పాట నేను అహ్మదాబాద్లో పాడాను. పి సుశీల గారు వచ్చారు అహ్మదాబాద్కి. పి సుశీల గారు వచ్చి ఈ పాట విన్నారు. పాడుతుంటే ఆవిడ అన్నారనమాట, అమ్మ మీరే పాడండి అమ్మా నా పాటలు కూడా. మీరే అంటే నేను చెప్పారు, లేదండి ప్లేబ్యాక్ సింగర్, ప్లేబ్యాక్ మీరే పాడాలి, మేము యాక్ట్ చేయాలి అనేసి అన్నాను అనమాట. మీ సాంగ్స్ ఎవరు పాడేవారు అప్పుడు? ఎక్కువగా ఎస్ జానకి గారు, పి సుశీల గారు. అవునా? శైలజ. ఓకే. ఎస్పి శైలజ. ఓకే. వీళ్ళు ముగ్గురు ఎక్కువ పాడేవారు. ఈ ఇప్పుడు సింగింగ్ కానీ ఇంకా అదర్ లాంగ్వేజెస్లో డబ్బింగ్స్ కానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేదా, లేకపోతే మొత్తం డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్? డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఏది పాడించాలన్న? పాడించారండి. ఓకే అని చెప్పేసి. మిమ్మల్ని బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏ సినిమాల గురించి అడుగుతూ ఉంటారు? ఎక్కువగా ఇదేనండి, శ్రీవారి ప్రేమలేఖ. శ్రీవారి ప్రేమలేఖ, 4 స్తంభాలట. నన్ను చూసినప్పుడు ఇలా పరిగెత్తుకు వచ్చేస్తారు, ఇవ్వండి పూర్ణిమ గారు కదండి మీరు అనేసి. దాదాపు 100 సినిమాలు చేశారు కదా, ఎక్కువగా ఎవరితో చేశారు మీరు? ఎక్కువగా నరేష్ గారితో చేశాను. ఎలా ఉండేవారు నరేష్ గారు? నరేష్ గారు చాలా జాలీగా ఉండేవారు. ఆయన కూడా ఇదే సేమ్, పూరి పూరి అనే పిలిచేవారు. అసలు ఒకసారి నేను ఫ్లైట్కి లేట్గా వస్తే ఆయన అన్నారు, ఏంటి పూర్ణిమ నువ్వు బ్రష్ చేసుకోలేదు అందుకే నేను ఫ్లైట్ లేట్గా వచ్చా. డైరెక్టర్స్తో ఎక్కువగా? ఎక్కువగా జంధ్యాల గారితో. తర్వాత కోటరామకృష్ణ గారు. కోటరామకృష్ణ గారు కూడా చాలా అంటే నవ్వుతూ నవ్వుతూ చెప్పేవారు. ఇప్పుడున్న హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరి సినిమాలు చూస్తారు? విజయ దేవరకొండ, తర్వాత రామ్ చరణ్. వీళ్ళిద్దరు మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం. మీరు చేసిన అన్ని సినిమాలు కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. మరి అప్పట్లో అంటే మీరు గ్లామర్ పాత్రలకి ఒప్పుకోకపోవడం వల్లే మీరు గ్లామర్ రోల్స్ చేసిన సినిమాలు లేవనుకోవచ్చా? అవును, డెఫినెట్గా నేను రిటైర్ అయిపోయిన టైంకి గ్లామర్ రోల్స్ అడిగారు, నేను ఒప్పుకోలేదు. మా మదర్ ఫాదర్ కూడా నచ్చలేదు, గ్లామర్ రోల్స్ నేను చేయను, నేను రిటైర్ అయిపోతాను. లాస్ట్లో పిన్ని అని విజయమ్మ గారు అడగడం అయింది, బట్ నేను అది ఒప్పుకోలేదు. ఆ పాటికే పెళ్ళి కుదిరిపోవడం వల్ల నేను ఒప్పుకోలేదు అనమాట మూవీస్. ఫీమేల్గా ఒక హీరోయిన్గా అప్పట్లో మేల్ డామినేషన్ అనేది ఉందా? మేల్ డామినేషన్ అనేది లేదు. అప్పట్లో హీరోయిన్ క్యారెక్టర్కి కాంపిటీషన్ అనేది ఎట్లా ఉండేదండి? ఇన్నేళ్ళు ఎలా ఒకరు అట్లా స్థిరంగా సినిమాలు చేయగలిగేవారు? అంటే జయసుధా, జయప్రద ఎక్కువగా వాళ్లే ఉండేవారు. జయసుధా, జయప్రద, శ్రీదేవి, వాళ్ళల్లో కాంపిటీషన్ నాకు ఉండేది. ఓకే. వాళ్ళలో అంటే నేను సిస్టర్ క్యారెక్టర్స్ కూడా చేశాను, బికాజ్ నాకు గ్యాప్ రాకూడదు అని చెప్పేసి. ఇప్పుడు వెళ్తూ ఉంటారా మీరు, ఎట్లా స్పెండ్ చేస్తారు మీ డే అంతా? డే మోస్ట్లీ మా ఫ్యామిలీతోనే, నేను, మా అమ్మాయి, అబ్బాయి, కోడలు. ఐ లవ్ గోయింగ్ అవుట్. షాపింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఏమీ కొనను, ఏదో ఒకటి విండో షాపింగ్ చేసేసి వచ్చేస్తాను. మా డాటర్కి ఎక్కువ ఇష్టం, షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎట్లా చేసుకుంటారు ఫెస్టివల్స్? మనవరాలు ఉంది,
మనవరాలతో ఎక్కువ స్పెండ్ చేస్తాం. అమ్మాయికి అంటే బామ్మ, నేను ఎప్పుడు చెప్తుంటాను బామ్మ క్యారెక్టర్ చేయాలి అనేసి, మా కోడలు చెప్తుంటుంది బామ్మ క్యారెక్టర్ చేయండి అత్తయ్య మీరు బాగుంటుంది అంటుంటుంది. సో అమ్మాయి పేరు మోనిక, మా అబ్బాయి పేరు అంశుల్. సో మా అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు అంశుల్ ఆకాంక్ష ఇద్దరిని అలా పెట్టాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీకు బామ్మ క్యారెక్టర్ చేయాలని ఉంది? బామ్మ క్యారెక్టర్ ఒకటే కాదు అమ్మ క్యారెక్టర్ కూడా చేయాలని, లైక్ ప్రగతి అండ్ దెన్ తులసి రోహిణి వీళ్ళు చేస్తున్నారు కదా, సో అలాగే ఎక్స్పెక్ట్ చేయాలి అలా చేయాలని. మదర్ క్యారెక్టర్స్ అలా చేయ అవి కూడా ఇష్టం అని చెప్తున్నారు? చాలా ఇష్టం అండి. అండ్ మెయిన్లీ రంగుల రాట్నం చేసిన తర్వాత నేను నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది, అంటే కెమెరామెన్ ఇలా చెప్పడం, డైరెక్టర్ ఇలా చెప్పడం, అక్కడ జోక్స్ వేస్తుంటారు అండ్ అది టోటలీ ఏ డిఫరెంట్ ఫీల్డ్. ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలు చూస్తున్నారా, ఎవరికి మదర్గా చేయాలని ఉంది మీకు? నాకు ఎక్కువగా విజయ్ దేవరకొండ, తర్వాత నాని, వీళ్ళు వీళ్ళందరూ కొంచెం చిన్న చిన్న యాక్ట్రెస్, సో వాళ్ళకి చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. నితిన్ తో వర్క్ చేశారు కాబట్టి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది నితిన్ తో మీకు? నితిన్ వాజ్ అ వెరీ నైస్ పర్సన్, అసలు అనుకోలేదు అంత సింపుల్గా ఉంటారని. పెద్ద ఆర్టిస్టులు కూడా కొంతమంది చూస్తే చాలా సింపుల్గా ఉంటారు, అలాంటిది నితిన్తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, గ్రేట్ ఫీల్ అయ్యాను. సో ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తీరని కోరిక అనేది ఏదైనా ఉందా? అంటే చిన్నప్పుడు బాలకృష్ణ గారితో యాక్ట్ చేయలేదని ఒక కోరిక ఉండిపోయింది అండ్ ఇప్పుడు కూడా రామ్ చరణ్తో యాక్ట్ చేయాలని ఒక కోరిక ఉండనే ఉంది. మధ్య మధ్యలో ఇప్పుడు కూడా అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ అన్ని విషయాలలో ఎలాంటి చేంజెస్ చూశారు ఇండస్ట్రీస్లో? అప్పుడు ఎలా అంటే క్లోజప్స్ ఎక్కువ ఉండేవి ఫర్ అ హీరోయిన్, ఫర్ హీరోయిన్ కానీ హీరో కానీ క్లోజప్స్ ఎక్కువ ఉండేవి, క్లోజప్స్తో వాళ్ళు షైన్ అయ్యేవారు. ఇప్పుడు క్లోజప్స్ ఎక్కువ అసలు లేనే లేవు, క్లోజప్ ఎక్కువగా ఫాస్ట్ రన్నింగ్ మూమెంట్స్ అండ్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఫాస్ట్ కావడం, సో దాట్స్ చాలా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు ఉండేది. ఓకే, మిగతా అంతా ఆ చేంజ్ ఒక హీరోయిన్ కి ఒక పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉండేది అనమాట, దాంతో ఎంతో ఎన్నో పిక్చర్స్ షైన్ అయ్యారు. ఇప్పుడు ఒక ఒక పిక్చర్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేస్తే దానిలో క్లోజప్సే లేవు, బట్ హౌ డస్ ఒక హీరోయిన్ షైన్ అవ్వడానికి ఛాన్సే లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి.